नमस्ते वेलकम टू गेस्ट अवर ई रोजु मन गेस्ट अवर लो भागंगा मन तो पाटु जीहेचएमसी परिधिलोनी रामचंद्रपुरम डिविजन की संबंधिंचिन माजी कॉर्पोरेटर तोंटा अंजय यादव गारु प्रस्तुतं मन गेस्ट गा उन्नारु अयिते तोंटा अंजय गारु ओक विषयानी चाला क्लुप्तंगा विवरंगा चेप्तू उन्नारु मीरु चूडोच्चु ना चेतिलो उन्न ई ब्रोचर लो आयन 5 संवत्सराल कॉर्पोरेटर गा उन्नप्पुडु एमेम पनुलु चेशानानि ఆయన ఇప్పటికీ చెప్తూ ఉన్నారు. సుమారు 5 ఏళ్ల కాలంలో 100 కోట్లకు పైబడి నేను నిధులు తీసుకొచ్చి ఈ డివిజన్ అభివృద్ధి చేశానని చెప్పి ఆయన గొప్పగా చెప్తూ ఉన్నారు. అయితే ఏదైతే వాళ్ళు పొందుపరిచారో వీటిలో వాస్తవం ఎంత ఒకసారి మనతో మాట్లాడేందుకు అంజయ్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేయండి. సార్ ముందుగా నమస్తే. నమస్కారం. సో ఇది నేను పట్టుకోవడం కన్నా మీరు పట్టుకుంటేనే బాగుంటుంది. ఎట్లా ఉంది సార్ జీహెచ్ఎంసీ పరిధిలో రామచంద్రపురం డివిజన్కి సంబంధించి మీరు ఇప్పుడు మాజీ కార్పొరేటర్ గా ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు, ఎట్లా ఉంది మీ రామచంద్రపురం డివిజన్? నేను 2016లో కార్పొరేటర్ ఎన్నికైనప్పుడు గతంలో రాజేశ్వర రెడ్డి గారు గతంలో ఉన్న కార్పొరేటర్ గారు కొన్ని వర్కులు చేశారు. అవి ఎప్పుడంటే 1973లో అప్పుడు ఉన్నటువంటి జనాభాకి అనుగుణంగా అప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు. నేను గెలిచే నాటికి ఎక్కడి డ్రైనేజ్ అక్కడ పొంగి పొందే అప్పట్లో అప్పుడు మా యొక్క జీహెచ్ఎంసీ మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు సహకారం తీసుకొని మా మేయర్ గారు మరి జూనియర్ కమిషనర్ హరిచందన గారి సహకారంతో నేను ఇక్కడ అంచెలంచెలుగా 6 ఫీట్ల డ్రైనేజీ లైన్ తీసేసి 2 ఫీట్ లైన్ మెయిన్ లైన్ మొత్తం వేయడం జరిగింది. దానికి మా యొక్క డివిజన్ ప్రజలందరూ కూడా మా యొక్క శ్రీనివాస నగర్ కాలనీ ప్రజలు అదేవిధంగా అందరి కోరిక మేరకు ఆ యొక్క 2 ఫీట్ల మెయిన్ లైన్ వేయడం జరిగింది. ఈనాడు నేను గెలిచి 2016 నుంచి 2021 వరకు సుమారు 114 కోట్ల నిధులు తెచ్చి సీసీ రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, మా పార్కుల అభివృద్ధి కానివ్వండి, రకరకాలుగా మా స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. నేను గెలిచిన నేను నా పీరియడ్ అయిపోయే నాటికి నేను ఇందులో మంజూరు అయినాయి. నేను కావాల్సిన సీసీ మరి చేయవలసిన పనులు కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి, ఆల్రెడీ శాంక్షన్లు కూడా ఉన్నాయి. అంతట్లనే కొన్ని బిల్స్ లేవు, జీహెచ్ఎంసీ చాలా డబ్బుల కొరత ఉన్నందువల్ల కొన్ని కాంట్రాక్ట్లు ఆగిపోయినాయి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నాడు ఇప్పుడు కూడా ఈ సండే మార్కెట్లో పక్కకు ఈ 45 లక్షల వరకు అక్కడ కళ్ళదుగునం గడికెళ్ళి ఇక్కడ ఒడ్డర బస్ దాకా కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఇదే మా యొక్క శ్రీనివాస నగర్ కాలనీలో మల్లన్న టెంపుల్ పక్కకు వివేకానంద హై స్కూల్ పక్క నుంచి కూడా సీసీ రోడ్డు కూడా మంజూరు చేయడం ఇంకా నడుస్తూ ఉన్నది. కాంట్రాక్టర్లు ఈ జీహెచ్ఎంసీలో డబ్బులు లేవనే ఉద్దేశంతో వర్కులు ముట్టుకొని రాలి. ఈ 2 సంవత్సరాల దగ్గర వస్తుంది, ఇప్పుడు వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. అంటే మీ మీద కూడా మీరు కార్పొరేటర్గా ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు ప్రతిపక్ష నాయకులు చేసేవాళ్ళు. మీరు గతంలో కార్పొరేటర్గా ఉన్నప్పుడు చాలా కాలనీల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు, కొన్ని సీసీ రోడ్లు ప్రారంభమయ్యాయి, మీరు దగ్గరుండి ఏపించారు. ఆ సీసీ రోడ్ల పనులు నాణ్యత లేకుండా పోయినాయి. కాంట్రాక్టర్లతో అప్పుడు కార్పొరేటర్గా ఉన్న తొంట అంజయ్ యాదవ్ కుమ్మక్కయ్యి దాన్ని నాసిరకంగా వేశారు అని చెప్పి కొంతమంది ఇప్పటికీ చెప్తున్నారు, నిజమేనా వాస్తవమేనా? నేను చేసిన సీసీ రోడ్లు ఎవరైనా దాని మీద ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను చేసిన రోడ్లు ఎక్కడెక్కడున్నాయి? ఈరోజు సీసీ రోడ్డు ఇక్కడ చూడండి, ఈ 5 గుల పోచమ్మ గుడి ముంగటికలు కానివ్వండి, ఇక్కడ ఎస్టీ బస్సులు కానివ్వండి, ఇక్కడ ఏది మన మార్కెట్ షాపింగ్ రోడ్ కానివ్వండి, ఇవి ఇక్కడ ఉన్నది పార్క్ సైడ్ నుంచి 16 ఫీట్ల రోడ్ కానివ్వండి, ఎక్కడైనా ఎక్కడ కాలనీలో సాయి కాలనీ కానీ శ్రీ సాయినగర్ కాలనీ కానీ కానుకుంట కానీ ఈయన పోలీస్ స్టేషన్ ముంగట కూడా నేను వేసింది ఛాలెంజ్గా చెప్తున్నాను. క్వాలిటీ కాడ ఎప్పుడు కూడా నేను కాంప్రమైజ్ కాలేను. కాంట్రాక్టర్లతో కానీ ఎవరితో లాలుచుకోవడం అవసరం లేదు. మాకు దేవుడు ఇచ్చిన బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ 20-30 ఏళ్ళు రాజకీయాలు ఉన్నా ఇవాళ ప్రజలు అంజే ఒక పేద స్థాయి నుంచి ఈనాడు ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే ప్రజల అలాంటి పేరు తెచ్చుకొని తప్పుడు పనులు ఎక్కడ కూడా చేయలే. అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం మీకుంది, మీరు ఎంపీటీసీగా చేశారు, మీరు ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మైపాల్ రెడ్డి అప్పుడు ఎంపీపీగా ఉన్నారు, అంటే సుమారు 30 సంవత్సరాల రాజకీయ జీవితం అనుకోవచ్చు. రామచంద్రపురం నుంచి కార్పొరేటర్గా మీకు అయినంత వరకు మీరు అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు, కానీ పోయిన ఎన్నికలకి సంబంధించి మీకు ఎందుకు మళ్ళీ టికెట్ ఇవ్వలేదు అధిష్టానం అంటే ఏం చెప్తారు? నాకు కేటీఆర్ గారు అందరు సిట్టింగ్లకే టికెట్లు అని చెప్పడం జరిగింది. ఈనాడు ఎమ్మెల్యే గారు కూడా ఎందుకంటే ఆ సిట్టింగ్లో అవుతుంది కానీ నేను కేటీఆర్ గారు పర్సనల్ నాకు చెప్పిండు, అంజన నువ్వు మళ్ళీ నువ్వు కార్పొరేటర్గా గెలుస్తున్నావు, నువ్వు మంచి సర్వీస్ చేసినావు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎలా నేను చేసిన పని ప్రజలకి ఇట్లా నేను చేయబోయే పని నేను మంజూరైన పనులు కూడా
ఎమ్మెల్యే గారి చేతుల మీద బ్రోచర్ రిలీజ్ చేస్తాం. ఎమ్మెల్యే గారు మా యొక్క ఎమ్మెల్యే గతంలో మా ఎమ్మెల్సీ గారి చేతుల మీద భూపాలరెడ్డి గారి చేతుల మీద ఈ బ్రోచర్ జిఎంఆర్ గారు ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా ఇది పంపించాను. నేను చేసిన పనులు రేపు జరగబోయే పనులు కూడా అని కూడా నేను చేయడం జరిగింది. అలా ఎలాంటి కాంప్రమైజ్ అనేది లేదు. అయితే టికెట్ వరకు వచ్చేసరికి ఏమైందంటే కొంతమంది డబ్బు అంజయ్య దగ్గర డబ్బులు లేవు, రేపు డబ్బులు పెట్టి కొంతమంది ఏంటంటే నేను ఇన్ని కోట్లు పెడుతున్నా అన్ని కోట్లు పెడుతున్నా అని ప్రొపగండ చేసుకున్నారు. చేసుకొని అందులో హరీష్ రావు గారి ప్రమేయం ఎక్కువైంది. ఇలా హరీష్ రావు గారి దగ్గర ఇక ఇవి వాళ్ళు ఏం చేసారు ఏం తింటారు వాళ్ళు ఆ విధంగా నాకు టికెట్ రాలేదు. అంతే అంటే గూడెమ్మ ఇప్పాలరెడ్డి చాలా ప్రయత్నం చేశారు మళ్ళీ అంజయ్కే టికెట్ రావాలని చెప్పి, అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల టికెట్ మీ నుంచి మిస్ అయిపోయింది, నిజమేనా? అయితే నేను ఎక్కడ ఎలాంటి పొరపాటు చేయాలి. మైపాలరెడ్డి గారు నా మిత్రుడు, నేను ఆయనను మించి కానీ మా ఎమ్మెల్సీ గారిని మించి కానీ ఎక్కడ పోలే. అది ఎక్కడో ఏం చేసారంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న కార్పొరేటర్ గారు కావాలని ఇక ఎందుకు వచ్చిందని మీరు కూడా ఆలోచించారు. నా మీద ఎక్కడైనా రిమార్క్ ఉంటే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా. ఎందుకంటే నేను చేసిన అభివృద్ధి ఈనాడు కూడా ప్రజలు అయ్యో అంజన్న ఎట్లా ఉండే, అంజన్న ఉన్నప్పుడు ఎట్లా ఉండే అని ఇలా ప్రజలు ఇలా ఆదరిస్తున్నారు. నేను పదవులు ఉన్నా లేకున్నా అదే కార్పొరేటర్గా అంజయ్య చేసిన పనులు ఇలా శిరస్థాగి ఈనాడు ఇంత పెద్ద వర్షాలు వచ్చినా ఇలా అండర్ గ్రౌండ్ అనేది పొంగుతలేదని దాని కారణం నేను పడ్డ కృషి, మా జిహెచ్ఎంసి సిబ్బంది, నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ప్రజల సహకారంతో ఇలా నాణ్యమైన వర్కులు చేసినాం. ఇలా ఈ 30-40 ఏళ్ళ దాకా శాశ్వతమైన అండర్ గ్రౌండ్ అనేది కానీ ఇలా సీసీ రోడ్లు కానీ ఇలా మనం ఎప్పుడూ జీవితంలో ప్రజలు మర్చిపోయిన విధంగా ఇలా సర్వీస్ చేసినాం. ప్రజలలో ఆ పేరు మాకున్నది. ఇక టికెట్ రాలేదంటే పార్టీ మా సర్వీస్ అంతవరకు వినియోగించుకున్నారేమో, మా సర్వీస్ అవసరం లేదు. అంజయ్యని ఇంకో దాంట్లో ఎక్కడైనా అకామిడేషన్ చేయాలని ఆలోచన్నారు. మాకు ఏంటంటే హరీష్ రావు గారు మా ఏదన్నా కార్పొరేషన్ ఏదైనా చేస్తాం అని చెప్పి నాకు ఆలోచన చేసింది. ఆర్థికంగా అంజయ్య అప్పుల పాలై రేపు మళ్ళీ రోడ్డు పైన వస్తారేమో ఆలోచిస్తారు కూడా నాకు టికెట్ ఇవ్వలేమనుకుంటున్నాను. అంటే మీరు టికెట్ ఇవ్వలేదన్న కోపంతో ఒకే రోజులో బీజేపీ పార్టీలోకి వెళ్ళారు. ఆ నామినేషన్ టైంలో వెంటనే మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చారు. ఏం జరిగింది ఆ రోజు బీజేపీలోకి? అసలు మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎవరు పిలిచారు మిమ్మల్ని? నేను టికెట్ రాలేదని బాధతో ఉన్న మాట వస్తుంది. నేను ఇలా ఇంత సర్వీస్ చేసిన తర్వాత ఇలా నాకు టికెట్ రాలేదంటే నేను బాధపడ్డ మాట వాస్తవమే. నేను బీజేపీలో ఎట్లా ఉంటుందని అక్కడ కనుక్కుందామని వెళ్ళేసరికి అక్కడ అనుకోని వాళ్ళ గోదావరి అంజనేడి గారు అప్పుడే అంతట్లో వాళ్ళు కండ వేసుకోరు. నాకు కూడా దాని కండ వేసింది. నేను అక్కడ ఎట్లా ఉంటుంది వాళ్ళ సిద్ధాంతాలు ఏమున్నాయి, నేను కూడా మొదలు ఆర్ఎస్ఎస్ ఉండేవాడిని. అయితే బీజేపీ సిద్ధాంతాలు ఎట్లా, మేము వస్తే ఎట్లా ఉంటుంది అని అడగడానికి వెళ్ళేసరికి నాకు కండ వేసారు. ఏసీ నా మీద ఆల్రెడీ బీజేపీ వాళ్ళు సర్వే చేయించారు అమెజాన్ కంపెనీతోని. 94% నాకు వచ్చింది. అదేవిధంగా పాపం బండి సంజయ్ గారు కూడా ఆయనకు ఇదే చనావా అనుకోకుండా బీఫామ్ కన్ఫర్మ్ చేశారు. అన్ని అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాలు మా ఇంట్లో మా ఎమ్మెల్యే గారికి నాకున్న సన్నిహితంలో ఎమ్మెల్యే గారు చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా మా పిల్లలు కూడా వద్దు ఎమ్మెల్యే గారు మైపాలరెడ్డి కాదని మనం పోతే బాగుంటుంది. ఎమ్మెల్యే గారు ఇద్దరం పార్టీ టీడీపీలోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీలోకి పోయినాం, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి పోయినాం. మైపాలరెడ్డి గారు నేను కార్పొరేటర్గా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. నేను సింగిలీవ్లో చైర్మన్ ఉన్నప్పుడు ఆయన ఎంపీటీసీ ఉండే, నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు ఆయన ఎంపీపీ ఉన్నాడు, నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. అంత సన్నిహితంతో మనం ఒక స్నేహితులుగా ఉండి ఆయన బాధపడుతున్నాడు అది అని చెప్పి మా ఇంట్లో మా పిల్లలు మా భార్య పిల్లలు అందరూ కూడా అందరు ఫోన్ చేసి వద్దు మనం బాగుండేది, ఈ బీజేపీ పార్టీలకు పోతే కొత్తది, మన కార్యకర్తలు మన ఏంటి వస్తారా రారు అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు అన్ని కాలనీలలో పాపం ఒక సామాజిక వర్గం వాళ్ళు అయితే కంప్లీట్గా నీకు నువ్వు గెలుస్తున్నావు అని చెప్పి మొదలైన రిపోర్ట్ చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే గారు పాపం మనస్థానం దింతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎందుకు దింతున్నాడనే దాని మీద మా హరీష్ రావు గారు కూడా రిక్వెస్ట్ చేసి నీకు కార్పొరేషన్ అనేది నీకు అకామిడేట్ చేసి కడుపులో పెట్టి చూసుకుంటామని ఆనాడు హరీష్ రావు గారు ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణం ఎందుకంటే పార్టీకి మనం పనిచేస్తున్నాం కాబట్టి ఎమ్మెల్యే గారి మీద ఉన్న గౌరవం నాకున్నది, దానికోసం నేను డ్రాప్ కావడం జరిగింది. ఎవరు పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మనం చేస్తామని చెప్పినాం. పుష్ప నాగేష్ గారు వచ్చి బావా మీ చెల్లెల్ని గెలిపేయాలని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను తప్పకుండా ఎందుకంటే నువ్వు టికెట్టే తెచ్చుకో నాకు సంబంధం లేదు, నాకు పార్టీ మీద నాకు కోపం ఉన్నది, పార్టీతో కొట్లాడుకుంటామని చెప్పి అప్పుడు హరీష్ రావు గారు మా గూడెం మైపాలరెడ్డి గారు హామీ మేరకు మళ్ళీ యథావిధిగా నేను ఎలాగైతే పడినా అదేవిధంగా నేను ఏదైతే కొన్ని 10-20% వర్కులు బ్యాలెన్స్ ఉన్నాయి ఈ పుష్ప నాగేష్ గారితో నేను చేయిస్తానని చెప్పి ప్రతి కాలనీలో కూడా నేను చేసిన అభివృద్ధి హరీష్ రావు ముంగట్ని ఇదంతా నేను ప్రచారం చేసి నేను తిరిగి ఈ యొక్క పుష్ప నాగేష్ గారిని గెలిపించడం జరిగిందని కూడా సందర్భంగానే మనకి. ఇప్పుడు పుష్ప నాగేష్ గారు కార్పొరేటర్ అయిన తర్వాత తొంట అంజయ్ యాదవ్ని పక్కన పెట్టారు అని చెప్పి ఒక ప్రచారం బయట నడుస్తుంది, మీ మధ్య ఏమైనా గ్యాప్ ఉందా మీ ఇద్దరి మధ్య? వాళ్ళెవరే నన్ను పెట్టడానికి ఏమన్నా ముంగట
నేను రాజకీయాలు 30 ఏళ్ళ నుండి ఇండివిజువల్ రాజకీయాలు చేశాను. నాకు అప్పుడు మైపారెడ్డి లేడు, భూపారెడ్డి లేడు. నేను టీడీపీలో ఉన్నప్పుడు ఇండివిజువల్గా నేను ఇలా సదాశివరెడ్డి నా గురువుగారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క టీడీపీ నాయకుల సహకారంతో కార్యకర్తల సహకారంతో నేను ఇండివిజువల్గా నేను సింగిల్ విండో చైర్మన్ అయినప్పుడు మా టీడీపీ నుంచి తర్వాత ఎంపీటీసీగా గెలిచిన మా భార్య టీడీపీ నుంచి 2009లో ఒక 1200 ఓట్లతో మా భార్య పోయి తప్పట్లు నేను ఇండివిజువల్గా ఉన్నా. నన్ను ఎవరు తీసి పక్క పెట్టలేదు. ఇలా రాజకీయం తయారు చేసుకొని నేను తయారు చేసి నేను ఇలా నాయకులను తయారు చేసే వ్యక్తిని కానీ నేను ఎవరో తయారు చేసి ఎవరో పక్కకు పెడితే ఆ నీచే స్థితులు అంజేయలేడు. అంజే మొదటి నుంచి కూడా ఒక లీడర్. అంటే ఈ అంటే చాలా కార్యక్రమాలు మేము కూడా వెళ్తూ ఉన్నాం, స్థానిక కార్పొరేటర్ కానివ్వండి, ఈ డివిజన్లో జరిగే కార్యక్రమాల్లో అంజయ్ యాదవ్కి సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ఎమ్మెల్యే వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే కార్పొరేటర్ గారు గల్లీలో తిరిగినప్పుడు అనేది ఒక మాట వినిపిస్తుంది. వాస్తవం ఇప్పుడు ఎందుకంటే పుష్ప నాగేష్ వాళ్ళు ఏమైందంటే నా అవసరం తీరు, ఇలా మేము లేకపోతే ఇలా మా కార్యకర్తలు మేమందరం చేసేపడికి ఇలా వాళ్ళు గెలిచారు. ఇలా మేము ఎవరం చేయకపోతే వాళ్ళు గెలిచే క్వశ్చనే లేదు. ఎందుకంటే ఇలా మా సహకారం తీసుకుని మా పని అయిపోయింది. ఇలా నేను కార్యకర్తలాగా ఆమె వెంట తిరిగే స్థాయి నాది కాదు. ఇలా నేను నా స్థాయి 20 నా స్థాయి ఏందో నాకు తెలుసు. వాళ్ళు నేను ఇస్తే అయ్యో ఎక్కడ పోయినా మళ్ళీ అంజే ఇక్కడ షో అవుతాడు అనే భయంతో నాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యారు. ఎమ్మెల్యే గారు వచ్చేటప్పుడు తప్పకుండా ఇస్తారు. నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే నేను చెప్తాను. వ్యాపారం చేసుకుంటున్నా ఉన్న టైంలో రాజకీయంలో నాకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆహ్వానం, మా ఎమ్మెల్సీ మా ఎక్స్ ఎమ్మెల్సీ గారు ఏదైనా పిలిచినప్పుడు, మా ఆదర్శ రెడ్డి గారు పిలిచి తప్పకుండా పోతాను పార్టీలో. ఎందుకంటే నేను 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ఫుల్ టైం వర్క్ చేసిన, నేను ఈ వ్యాపారాలు చేయలే. ఇలా నేను ఇప్పుడన్నా నేను ఇలా నా కుటుంబం కోసం సరిగ్గా చూడకపోతే 24 అవర్స్ నేను రాజకీయం పట్టించుకున్నాను. కానీ ఇలా ఏంటంటే నేను వ్యాపారం చేసుకుంటూ నా పనులలో కూడా కొన్ని నిమగ్నమైన నా ఎమ్మెల్యే గారు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గారు ఏదైనా ప్రోగ్రామ్ తప్పకుండా పోతున్నా. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాస్తవంగానే ఎందుకంటే అది ప్రజలందరూ తెలుసు. అవసరం తీరినాక ఏమంటారు, అవసరాన్ని ఉన్నప్పుడు రోజు ఇంటికి పోయి దాని ప్రజలందరికీ తెలుసు. అవసరం పోయిన తర్వాత ఇలా అంజాయ్ ఉంటే ఏంటి, ఎవరు టైంకి ఉంది, ఐదేళ్ళు నేను ఏం చేసేది లేదు, దించేది ఏం లేదా, గెలిచిన మంచిగా అభివృద్ధి చేసుకో, పని చేసుకో, నన్ను పిలిచినంత మాత్రాన పిలువగా నాది ఏం కింద పడేది లేదు, నువ్వేం పెద్ద పైకి వచ్చేది లేదు. ఎవరు చేసిన పని అయినా ప్రజల కళ్ళ కనబడుతుంది. అంజయ్య ఏం చేసిండు, పుష్ప నాగేశ్వర్లు ఏం చేస్తున్నారు, ఇలా ప్రజలు గమనిస్తున్నారు. నా గొప్పలు నేను చెప్పుకోం కాదు, వాళ్ళ గొప్పలు నేను మొన్న ఒకటి సాయి కాని ఇలా ఇక్కడ ముందుకెళ్ళి ఇక మా ముస్లిం బస్తీకి వెళ్ళి బుచ్చబొల్ల గల్లీలోకి వెళ్ళి రోడ్డు ఉండే బ్యాలెన్స్ ఉండే ఎస్ఎస్ రెడ్డి కాంట్రాక్టర్ ఉండే సాయి కాలనీలో అప్పుడు దాన్ని నేను కూడా విన్నా 7 సంవత్సరాలు జరగనే. అంటే నేను గతంలో 20 సంవత్సరాలు జరగని ప్రభుత్వం నేను చేసిన, ఇలా 7 సంవత్సరాలు జరగని బ్యాలెన్స్ నేను 100% పనులు మొత్తం చేసాను. నేను ఎక్కడ చెప్పలేదు, ఇవి నేను బుక్లెట్లు ఉన్నాయి. నేను 15-20% వరకు బ్యాలెన్స్ ఉంటాయి. దాన్ని రేపు పుష్ప నాగేష్ గారు వచ్చిన తర్వాత వాళ్ళతో చేయిస్తామని ఇలా ప్రజలకు మాటించడం దాని ప్రకారం చేయాలి. లేదు మా దగ్గరికి ఏదైనా వస్తే అధికారులకు చెప్తాం, వాళ్ళకి చేపిస్తాం అంతేకాదు. ఇలా ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ఇలా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు, మనం చేపించవలసిన బాధ్యత ఉన్నది. నేను 7 ఏళ్ళ నుంచి నేను ఆల్రెడీ నేను 100% మొత్తం తిరిగి భూతాదం చేసినాను. నేను ఏనాడు కూడా నేను చెప్పుకోలేను, బ్యాలెన్స్ వరకులు ఉన్నాయి. 7 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పనులు జరగలేదు, జరగని పనులు అవుతున్నాయి. ఇలా 75 సంవత్సరాల జరగని పనులు 75 ఏళ్ళ నుంచి ఈనాడు మొన్ననే మనం స్వతంత్ర వేడుకలు చేసుకున్నాం. ఇలా ఇంకా సీసీ రోడ్లు వేస్తున్నాము, ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తున్నాము. మరి 75 ఏళ్ళు ఇంకా అయిపోలేదు. మరి ఈ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది, అది రొటీన్. అది అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎవరు పిలిచినా ఎవరు విలువకపోయినా అంజయ్య విలువ అంజయ్యకుంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎప్పుడు మైపాల్రెడ్డి గారు నా మిత్రుడు. మైపాల్రెడ్డి గారి ఆలోచనతో ఈనాడు పార్టీ ఆలోచనతో ఈనాడు నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను. నేను వాళ్ళ కార్యకర్తను కాదు, ఎవరి కార్యకర్త కాదు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే మాకు మెసేజ్ పంతో పార్టీ మెసేజ్ ప్రకారం మేము దాని ప్రకారం ఫాలో అవుతాం. అంటే సాయినగర్ కాలనీ విషయం తీశారు కాబట్టి మొన్న కార్పొరేటర్ గారి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఒక ముస్లిం ఫ్యామిలీ మాతో మాట్లాడారు. వాళ్ళ ఇంటి మధ్యలో కరెంటు పోల్ ఉంది, అది ఎన్నో 10-15 ఏళ్ళ నుంచి కరెంటు పోల్ ఉంది, అది తీయమని చెప్పి గతంలో ఉన్న కార్పొరేటర్ అంజయ్ యాదవ్ గారికి చెప్పిన ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్కి చెప్పిన వెంటనే పని అయింది అని చెప్పి ఒక మాట బయటకు వచ్చింది. వాళ్ళని ఎందుకు విస్మరించారు మీరు? అది వాస్తవం. అది ఒక ముస్లిం లీడర్, ఇంట్లోనే చెట్టు ఉండేది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నేను కొత్తగా కార్పొరేటర్ అయినా నాకు చెప్పిన అక్కడ ఇది బస్టి బొమ్మ ఒకటి ఉంటుంది, అది నేను సిపిఎం అప్పుడు ఉన్నటువంటి రామకృష్ణ రెడ్డి ఏ గారు కూడా చెప్పినాను. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల పని ఆగిపోయింది అంతవరకే. కానీ మనం ఆడ కాకపోతే నా పేరులో సాగితే ఇప్పుడు చేస్తారంటే వాళ్ళే అనుకుంటారు. ఇప్పుడు ప్రజలకు తెలుసు అంజయ్ ఎక్కడెక్కడ శాంక్షన్ చేసి ఉండి ఏముందని ఇప్పుడు చేసే ఇప్పుడు వర్కులు మొత్తం అంజయ్ శాంక్షన్ అయ్యాయి బాబు అని తెలిసిన వాళ్ళు తెలుస్తుంది.
తెలివిన వాళ్ళకి అరే బాబు వాళ్ళే చెప్పిస్తారు అంటారు. వాళ్ళు చేయించు నేను కాదట్లేదు. వాళ్ళు నా దృష్టి కూడా తీసుకొచ్చారు వాస్తవమే. నేను అది నేను సంబంధిత అధికార ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ ముస్లిం సోదరులు ఏదైతే ఆ ఇంట్లోకి వెళ్తా ఉందో దానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్లే అప్పుడు మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ అప్పుడు చేయలేకపోయాం. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ గారు గెలవకముందు మా ఇంటికి వచ్చారు, సరే నా సలహా తీసుకొని నేను కూడా ప్రచారం చేశానని మీరు చెప్తున్నారు. సరే ఆ విషయం ఇంతవరకు బాగానే ఉంది. మీరు చేసే కార్యక్రమాలు అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేసే కార్యక్రమాల్లో స్థానికంగా మీ రెండో అబ్బాయి చాలా యాక్టివ్గా ఉంటాడు, పాలిటిక్స్లో టీఆర్ఎస్వీలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ప్రోటోకాల్ విషయానికి వస్తే మీరు వేపించే బ్యానర్ల మీద కానివ్వండి, బ్రోచర్ల మీద కానివ్వండి, స్థానిక కార్పొరేటర్ పేరు ఉండదు, ఫోటో ఉండదు అనేది ఒక మాట వినిపిస్తున్న ఆరోపణ అనుకోండి. ఎందుకట్లా ప్రోటోకాల్ అనేది ఒకటి ఫాలో అవ్వాలి కదా, మీరు ఎక్స్ కార్పొరేటర్గా ఉన్నారు. మేమైతే ఇది ఫ్లెక్సీలు గిక్సీలు కానీ చాలా దూరం, ఎందుకంటే కేటీఆర్ గారు ఫ్లెక్సీలు దానిలో పోతాం, నేను కార్పొరేటర్ ఉన్నందు వల్ల ఫ్లెక్సీలు పెట్టలేదు. ఫ్లెక్సీలు నీ ఫోటో పెడితే ఇంకోరు గొప్ప ఇంకో ఫోటో వీటిలో పెడతాను కాబట్టి ఆ ముందు జాగ్రత్తనే ఆ ఫ్లెక్సీలు గిట్టేది పెట్టి ఏదంటే కార్యకర్తలు ఏమన్నా వాళ్ళు పెట్టుకుంటారేమో, మా వాళ్ళ పేరు పెడితే మన నాది ఏమన్నా కొట్టేసిపోతారా, ఏమన్నా పెద్దగా అవుతారా, నాది గిట్ట పెట్టకపోతే నేను కింద పడిపోతానా, అలాంటిది ఎప్పుడు అంజయ్య అందరినీ కలుపుకొని పోయే ఈ ఎలా ఒక పేదరికం నుంచి ఈ స్థాయిలో మూడు సార్లు ఇలా నేను ఈరోజు 95 నుంచి చైర్మన్ చేసిన 2021 చంద్రబాబు నాయుడు గారు ఎంపీపీ కావాలని నాకు చెప్తే అప్పుడు రాజీనామా చేసి మళ్ళీ ఎంపీటీసీగా గెలిచిన ఆ ఎంపీటీసీ అయిన తర్వాత మళ్ళీ నేను టీడీపీ చంద్రబాబు నాయుడు గారు నేను పడుకుంటే ఇంటికాడ బిఫామ్ పంపించిన మా భార్య 2009లో మా మిస్సెస్ కార్పొరేటర్గా పోటీ చేసింది. మళ్ళీ 2016లో మళ్ళీ మైపాల్ రెడ్డి గారి సహకారంతో, మా భూపాల్ రెడ్డి గారి సహకారంతో, మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సహకారంతో ఇలా కార్పొరేటర్ అయినా. సుదీర్ఘ రాజకీయ నాయకుడిగా ఒక బీసీ నాయకుడిగా చెప్పండి, పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు ఒక వాదం బయటకు వచ్చింది, పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ బీసీలకు ఇస్తే బాగుంటుంది, బీసీ ఓటర్లు ఎక్కువ ఉన్న ఈ నియోజకవర్గంలో కొంత అగ్రవర్ణాల పెత్తనం ఏంటి అని చెప్పి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా. మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి, నిజంగానే పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీసీలకు ఇస్తే బాగుంటుందా? బీసీలకు ఇస్తే అంటే ఒకటి, ఇంతకుముందు ఆల్రెడీ నందేశ్వర్ గౌడ్ గారికి ఒకసారి ఇచ్చారు, తర్వాత మన సత్తయ్య గారికి కూడా ఇచ్చారు, ఇది బీజేపీ నుంచి. ఇప్పుడు మహిపాల్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి మహిపాల్ రెడ్డి గారు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యింది. ఈనాడు నాకు తెలిసి నేను రాజకీయాల్లో సుమారు 20-30 సంవత్సరాల నుంచి ఇప్పుడు రాజకీయాలు ఉన్నా కానీ ఎవ్వరు అంత మహిపాల్ రెడ్డి లేక సుమారు వేలాది కోట్ల అభివృద్ధి పని చేసిన ఘనత మహిపాల్ రెడ్డి గారు దక్కుతుంది. మహిపాల్ రెడ్డి గారు ఏం తప్పు చేసిండని చెప్పేసి అలా వేరే వాళ్ళ టికెట్ వెళ్ళి మహిపాల్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేస్తే వాస్తవంగా నువ్వు అన్నట్టు మహిపాల్ రెడ్డి గారు తీసేసి ఇది బీసీలకి ఎవరికి, బీసీలకి ఇస్తే ఓ బీసీ రిజర్వేషన్ వచ్చింది అనుకో, వస్తుంది జనరల్ కేటగిరీలో ఎవడైనా పోటీ చేస్తారు, దాంట్లో ఏమైనా తప్పేముంది, బీసీలకి వేయాలి అది ఇవ్వాలి ఏమి ఇలవాడే స్తోమత ఉన్నాడు, నా కూడా ఎమ్మెల్యే ఇలవాడే అనే ఆలోచన ఉంటుంది. కానీ మనం ఆ స్థాయి తరపున నాకు కూడా చాలామంది అన్నారు, లేదురా బాబు మహిపాల్ రెడ్డి నేను పెట్టిన చెప్తా అది నా ఇంట్లోనే అతను తయారు చేసినాము, నువ్వు ఇలవాడు నువ్వు కూడా ఆయన లేక ఎంపీటీసీ ఉన్నప్పుడు ఆయన ఎంపీపీ ఉన్నాడు, నువ్వు సింగిల్ విండో చైర్మన్ ఆయన ఎంపీటీసీ ఉన్నాడు, నువ్వు నీకు అన్నీ ఉన్నాయని నేను చెప్పిన నా స్థాయి ఒక ఏదన్నా రిజర్వేషన్ కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో, లేకపోతే ఒక కార్పొరేటర్ స్థాయి నాది, ఎమ్మెల్యేగా నాకు ఒక నేను పెట్టిన చెట్టును నరకడం నాతో కాదు, ఎప్పుడు కూడా మహిపాల్ రెడ్డి ఈనాడు మహిపాల్ రెడ్డి తప్పు చేయడం నేను కూడా ఖండిస్తూ, మహిపాల్ రెడ్డి గారు ఈనాడు చెప్తున్నాయి కదా, ఈనాడు సిఎస్ఆర్ ఫండ్స్ అనేది నాకు ఇప్పటి వరకు నేను రాజకీయాల 30 సంవత్సరాలు ఎవ్వడు ఖర్చు పెట్టిన పాపాన పోయిన లేదో నాకు తెలియదు, ఈనాడు కొన్ని వేలాది కోట్ల రూపాయలు ఈనాడు మా దగ్గర కాలనీలలో బిల్డింగ్లు కానివ్వండి రకరకాలుగా వేలాది కోట్ల రూపాయలతోని ఇలా సిఎస్ఆర్ ఫండ్తో ఇలా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద ఇలా మహిపాల్ రెడ్డి గారు తెచ్చి ఎవడు చేయలేని పనులు ఈనాడు వేలాది కోట్ల వరకు ఇలా చేసాడు మహిపాల్ రెడ్డి. కానీ ఇదే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీద, వాళ్ళ తమ్ముడి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రోజు పేపర్లోనో టీవీలోనో వస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. పెద్ద ఎత్తున రౌడీజం పెరిగిపోయింది పటాన్చెరు నియోజకవర్గంలో, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు పేటరేగిపోతున్నారని చెప్పి ఎన్నో వార్తలు వస్తున్నాయి, అవి ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు కొంతమంది ఓర్వలేక ఏదో చెప్తారు, ఇలా మహిపాల్ రెడ్డిని నాకు తెలిసిన కాడికి మహిపాల్ రెడ్డిని తట్టుకునే శక్తి ఎవరికి లేదు ఈనాడు. ఈ ఆయన అదృష్టం అదృష్టం ఈనాడు పటాన్చెరు కానెక్షన్ సపరేట్ కావడం, మంచి ఇండస్ట్రియల్ ఏరియాలో ఆయనకు మెయిన్ ఆయనకు ఇచ్చేది ఎంత అండి 3 కోట్ల రూపాయలు వస్తాయి. ఈనాడు 1000 కోట్ల రూపాయలు హరీష్ రావు గారి సహకారంతో ఈనాడు ఒక మంచి మార్కెట్ ఐడియాలు పటాన్చెరు ఎంత ఎంత సుందరంగా చేసింది, ఇలా ఎంత బ్రహ్మాండంగా ఉన్నది, ఇలా ఇక్కడ జిహెచ్ఎల్సి వచ్చిన తర్వాత
మాకు సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు వస్తాయి. ఈనాడు 5 సంవత్సరాలు నేను ఇయాల 114 కోట్ల డెవలప్మెంట్ ఇక్కడ చేసిన మళ్ళీ పడాంచెల్లో కూడా 100 కోట్ల పైన అయింది. అక్కడ త్రిభువనం డివిజన్లో అయింది అంటే దానికి ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం ఉండేపడికని ఇయాల ఈనాడు ఎంతో బ్రహ్మాండంగా పేరు తెచ్చుకున్న మనిషి మైపాల్ రెడ్డి ఉండగా నేను వాళ్ళకి ఇళ్ళకి అనేది సమం కాదు. ఫైనల్గా ఇవి మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి. మీరు ఇందాకటి నుంచి ఒక మాట చెప్తూ ఉన్నారు, గత ఎన్నికల్లో కూడా మీ ప్రత్యర్థులు ఇదే మాటను బయటికి తీసుకొచ్చారు, అంజయ్ దగ్గర డబ్బులు లేవు మళ్ళీ ఆయన ఎలక్షన్కి వెళ్తే పెట్టలేడు అని చెప్పి. మీరే చెప్తూ ఉన్నారు సింగిల్ విండో చైర్మన్గా చేశారు టీడీపీ పార్టీ ఉన్నప్పుడు, తర్వాత ఎంపీటీసీ చేశారు, మళ్ళీ కార్పొరేటర్గా చేశారు. సుమారు మీరు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పదవులు అనుభవిస్తూనే ఉన్నారు, పెద్దగా ఓటమి లేదనుకోవచ్చు. మామూలుగా రాజకీయ నాయకుడికి ఒక 5 ఏళ్ళ అవకాశం వస్తే కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. మరి మీరు మొదటి నుంచి ఇప్పటి వరకు కీలక పదవుల్లో ఉన్నారు, ఎందుకు సంపాదించుకోలేకపోయారా అంజయ్ యాదవ్? నేను ఇలా ప్రజల సహకారంతో ప్రజల చందాలతో నేను ఎన్నికలలో గెలిచిన, నేను ఏదో డబ్బులు పెట్టేసి డబ్బులు ఎండబడే తత్వం నాది కాదు. నేను డబ్బులు నాకు అందరు చందాల రూపకంగా పెట్టి నన్ను ప్రజలు గెలిపించింది. అలా నేను ఎక్కడో తెచ్చి నేను ఇంటికెళ్ళి ఒక కోట్ల రూపాయలు పెట్టేసి నేను ఏదో రోడ్ల మీద వాడి వాలంటీర్లు ఏంటో వృద్ధి చేసుకున్న కర్మ నాకు పట్టలేదు. నాకు దేవుడు మా తల్లిదండ్రులు మా అన్నదమ్ములు ఇచ్చిన ఆస్తితో ఉన్న ఆస్తి అమ్ముకున్నా నేను. ఇలా ఈ కార్పొరేటర్ ఇలబడి 3 ఎకరాల 3 గుంటల భూమి నేను అమ్ముకున్నా. నేను ఎలక్షన్లో గెలిచిన 14 నెలల తర్వాత నేను కొన్ని ఎన్నికలు మన కార్పొరేటర్ కొంత ఖర్చు అయింది. ఖర్చు అయి నేను అప్పులాలు ఉండి మొన్న భూమి కూడా అమ్ముకోవడం జరిగింది. రాజకీయాల్లో వచ్చి నేను సంపాదించింది లేదు. నేను ఉంటా ఏది ఎదురుకున్న నా ప్రాపర్టీలు అమ్ముకున్నా. కాకపోతే నాకు కొంతమంది వెలివేసి చాలామంది ఇప్పటికున్నారు. ఇలా ప్రధానంగా కూడా ఎన్నికలు ఇవ్వడం కానీ నేను ఇంకో ఏది ఉన్నా సరే నేను ఏదైనా పని చేస్తున్నట్టు కూడా నాకు సహాయ సహకారం చేసేవాళ్ళు నా గాడ్ ఫాదర్స్ చాలామంది ఉన్నారని కూడా సందర్భంగా మనం చేస్తున్నా. ఈ యొక్క మీ యొక్క న్యూస్ 16 ద్వారా కూడా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు ఇలా వాళ్ళ అన్నదండలు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. ఆ భగవంతుడు వాళ్ళను ఇంకా వాళ్ళకు బాగా ఎదిగి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ సహాయ సహకారం నాకు ఉండాలి ఉంటాయని కూడా ఆశిస్తున్నాను. అంటే కొంతమంది ప్రత్యర్థులేమో మీ దగ్గర డబ్బులు లేవని ప్రచారం చేశారు మొన్న ఎన్నికలప్పుడు, ఇంకొంతమంది ప్రత్యర్థులేమో కార్పొరేటర్గా ఉన్న సమయంలో తొంట అంజయ్ యాదవ్ బాగా సంపాదించాడు, ఈ బిల్డింగులు కట్టుకునే వాళ్ళ దగ్గరికి మనుషులు పంపించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్లో మీ మీద మీ పార్టీకి సంబంధించిన ఒక మైనారిటీ నాయకుడు మీ మీద కేసు పెట్టడం జరిగింది, ఇవన్నీ ఎట్లా జరిగినాయి? మరి దీన్ని ఎట్లా చూస్తారు? నేను వాడు హబ్బు అని వాడు అలీబాబా అని ఇద్దరు పంచాయతీ నడుస్తుంటే వాళ్ళిద్దరు నేను కాంప్రమైజ్ చేయనిపోయినా వాళ్ళ తండ్రి ఒక్కంతకు శిలారు బతిమలాడుతుంటే నేను రానాయ బాబు మా టౌన్ ప్లానింగ్ వాళ్ళతో నాకు సంబంధించింది కాదు. నేను మా అధికారులకు ఆదేశిస్తాను, నా పని కాదు అది. ఇవాళ దానికి ఏమన్నా నేను వాళ్ళు ఏదో ఇల్లీగల్గా కట్టుకుంటున్నారా దాన్ని చూడమని చెప్పి అంటే లేదు నువ్వు రావాలి మామ అని వాళ్ళ తండ్రి అడిగితే వాళ్ళ నేను ఎంట పోయి ఇది చేస్తే వాడు వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే ఆమె ఏదో ఏది ఇది దగ్గర కోపం అని ఏమన్నా నా ముగ్గురిని ఎందుకు అన్ని తిడుతున్నావు అని చెప్పి కోపం అయితే దాని మీద వచ్చేసి వాడు చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు వెళ్ళి బాగా కోపం కావడం జరిగింది. నేను ఇక్కడ కానీ ఈనాడు నేను 30 ఏళ్ళ నుంచి ఇలా సింగిల్ విండో చైర్మన్గా ఇలా మండలంలో నేను బెస్ట్ చైర్మన్ అవార్డు తీసుకున్నా. నేను ఎంపీటీసీగా బెస్ట్ ఎంపీటీసీ అవార్డు తీసుకున్నా. ఇలా కార్పొరేటర్గా నేను అంజయ్య నడుచుకుంటూ పోయినా అంజయ్య చూడంటారు కానీ ఇలా నేను ఇలా మీద మూట మీద పోతలేను. ఇలా ఆనాడు ఎట్లా అంజయ్య ఉన్నాడు ఈనాడు అంజయ్య అట్లనే ఉన్నాడు. ఇక్కడ పోయి పలాని దగ్గర బిల్డింగ్ దగ్గర పోయి డబ్బులు తీసుకున్నాడు పలాని దగ్గర ఎవడన్నా కూడా చెప్తారు కదా ఎవడో పరని వాళ్ళు నన్ను డ్యామేజ్ చేయాలని ఎవరైతే కార్పొరేటర్లు ఇలా వాళ్ళని ఆలోచన చేసారు ఆ నా కొడుకులు అతనితో రాంగ్ స్టేట్మెంట్ ఇప్పించారు. ఇప్పి అతనంతా రాయని దేవుడు అని పోయి మళ్ళీ ఏది మనస్తాపం చెంది కేసు విడ్రా చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు కేసు ఏం లేదు? లేదు కేసు ఏం లేదు. ఏదో ఆవేశపూర్వకంగా నేను నన్ను ఏదో చేసి నాకేం చేయలేని దాని మీద పోయి పెట్టాను. నేను తప్పు చేస్తే కదా భయపడవచ్చింది. కొంత వయసు మీద పడుతూ ఉంది, మీ రాజకీయ వారసుడు మీ చిన్నబ్బాయి అని చెప్పి మార్కెట్లో ప్రచారం జరుగుతుంది, పటాన్చెరు వ్యాప్తంగా అందరు చెప్తూ ఉన్నమాట. ఎందుకంటే కేవలం వారసుడు మాత్రమే కాదు అతను కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు, టీఆర్ఎస్వీలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు, జిల్లా స్థాయిలో ఒక పోస్ట్ ఉంది. ఎట్లా నిజంగానే రాజకీయ వారసుడు మీ రెండో అబ్బాయి అనుకోవచ్చా? అంటే ఈ వారసులు వీళ్ళు ప్రజలు ఆదరించి సర్వీస్ చేయాలని అతనికి ఆలోచన ఉందనుకో. ఈనాడు నేను 30 సంవత్సరాలు నా పిల్లలకు కూడా రాజకీయంగా వాళ్ళందరికీ నా బిడ్డలు కానీ నా కొడుకులకు కానీ మా ఇంట్లో అంటే నేను 30 ఏళ్ళు రాజకీయం చేస్తున్నా. రాజకీయాలనే ఆరి తీరేం కాబట్టి వాళ్ళకు కూడా కొంత ఆ సింటమ్స్ వస్తాయి. వాళ్ళు ఇలా సోషల్ సర్వీస్ చేస్తాడు మా బాబు మా పెద్ద కొడుకు కానీ మా చిన్న కొడుకు చేస్తారు. ప్రజలు వాళ్ళు ఆదరించి ఒకవేళ పార్టీ వాళ్ళ సర్వీసును గుర్తించి వాళ్ళు చేస్తే కావచ్చు. దానికి మనం అయితే చెప్తాం నేను వారసుడు అవుతాడు రేపు అని చెప్పలేం కదా. టైంని బట్టి ఎట్లా ఉంటుందని మనం చెప్పలేము. అంటే ఎమ్మెల్యే గారికి మీరు బాగా సన్నిహితంగా ఉంటారు, ఎమ్మెల్యే గారితో ఒక మాట చెప్పి ఏదన్నా పొజిషన్ ఇప్పించడం కానివ్వండి, ఎందుకంటే మీ తర్వాత మీ చిన్న కుమారుడే బాగా కనిపిస్తూ ఉన్నాడు.
అట్లా అంటున్నాయి అన్న పైరవీలు అట్లా ఏమన్నా ఉండబోతున్నాయా ఇప్పుడు మా దగ్గర నాకన్నా కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వందల కోట్ల ఉన్న వాళ్ళు ఇయాల వాళ్ళు ఏది కాలేకపోయారు నేను ఇవాళ మా అయ్య ఒక 16 రూపాయలు చిదగానే కొడుకునేది ఇవాళ ఈ స్థాయిలో నేను 3 సార్లు గెలిచినంటే నా అదృష్టం మా తల్లిదండ్రి ఇట్లా ఏ జన్మ ఎట్లాగన్నారో అందులో అందరి సహకారం ఇలా మన కార్పొరేటర్గా మాత్రం గూడెం మైపాలరెడ్డి గారు నాకు పూర్తిగా అందరు టికెట్లు అమ్ముకుంటున్నాడు ఎవరి దగ్గర రూపాయి తీసుకుని నాకు ఇలా టికెట్ ఇచ్చిండు ఆయన పేరు అట్లే నేను కార్పొరేటర్గా సర్వీస్ చేసి ఆయన పేరు అట్నే నిలబెట్టిన ఎప్పుడు కూడా ఇయ్యాల కూడా నేనేమంటా మైపాలరెడ్డి గారు లాంటి ఎమ్మెల్యే ఎందుకు ఉండాలంటున్నంటే అవినీతికి చేసే వ్యక్తి కాదు ఇలా సొంత భూములు ఆయన చిన్నతనం నుంచి కూడా నాకు తెలుసు ఆయన చిన్నతనం నుంచి కూడా నాకు మంచి మిత్రుడు ఆయన తన ఆస్తులు పోడగొట్టుకున్నాడు కానీ ఆస్తులు సంపాదించుకోడు ఈనాడు బాగా సంపాదించుకున్నప్పుడు ఆయన భూముల వాల్యూ పెరిగింది ఈనాడు 100,000 రూపాయలు అన్నది ఇలా 20 కోట్లకు వచ్చింది అక్కడ 100,000 రూపాయలు ఎకరం పోయేది ఇలా 20 కోట్లకు వచ్చింది ఆ 20 కోట్లు 10 ఎకరం 100 కోట్ల ప్రాఫిట్ అయింది ఆయన ఇలా మైపాల్ రెడ్డి గారు మీరు ఒక మాట అన్నారు వాళ్ళ తమ్ముడు రౌడీ ఇదని చేస్తాము వాళ్ళ తమ్ముడు కూడా గిట్టని వాళ్ళు రాజకీయంగాల మీద కంప్లైంట్లు చెప్తాం తప్ప ఆయన ఎవరిని ఫైటింగ్ చేసింది లేదు వాళ్ళ తమ్ముడు చేసింది లేదు వాళ్ళు ఏంటంటే 10 మంది కాళ్ళ దగ్గర ఉన్నది ఇంట్లోకి వెళ్ళి 10 మందికి సాయం చేసే గుణం తప్ప వాళ్ళ భార్యది కానీ ఆయనది కానీ వాళ్ళ మరదలు కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ పిల్లల కాడికి కూడా పాపం అలాంటి వ్యక్తులు అంటే మీరు కార్పొరేటర్గా ఉన్నప్పుడు మీరు స్టాండింగ్ కమిటీలో కూడా మెంబర్గా ఉన్నారు సో అది మన పటాన్చెరు శ్రీలింగంపల్లి నియోజకవర్గాల్లో పెద్దగా అలాంటి పొజిషన్ ఎవరికి వచ్చిన దాఖలాలు కూడా లేవు గతంలో సో స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు మీరు బిజీగా ఉన్నప్పుడు మీ ఇద్దరు కుమారులు మీరు చేసే కార్యక్రమాలను ఈరోజు మీరు చూపిస్తున్న బ్రోచరు మీ పిల్లల దగ్గరుండి వేయించి ఎక్కడ ఎంత ఎస్టిమేషన్ అయింది అనేది వాళ్ళ సపోర్ట్ చాలా ఉందనుకోవచ్చు ఎట్లా సలహాలు ఇస్తూ ఉంటారా డాడీ ఇట్లా ఉండాలి టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కదా ఇప్పుడు పక్కకున్న 5 టేబుల్ రోడ్లు ఇలా వెడల్పు కావాలంటే మా చిన్న కొడుకు బాగా దగ్గరుండి ఎందుకంటే జనాభాకు అనుగుణంగా రోడ్లు విస్తరణ చేయాలన్న ఆలోచనతో ఇలా రోడ్లన్నీ ఇలా బ్రహ్మాండమైన పెద్ద రోడ్లు ఇలా 16 ఫీట్లు 20 ఫీట్లు రోడ్లు అయినాయంట కారణం అలా మా కొడుకులు కూడా సహకరించారు నాతో పాటు అదేవిధంగా మొన్న ఎన్నికల ప్రచారంలో పుష్ప నాగేష్ గారు ఇలవాడు ఎన్నికల ప్రచారంలో మా హరీష్ రావు గారు నాకు మా ఎంపీ గారు చెప్పారు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే రామచంద్రాపురం 112 డివిజన్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు ఉన్నాయో ఆ విజువల్స్ తీసుకొని సిద్దిపేట గజ్వేల్లో కూడా అలాంటి రోడ్లు వేయాలని చెప్పేసి ఆదిచ్చేయించండి అని చెప్పి మా ఎంపీ గారు చెప్పారు నా పనితీరు ఎట్లా ఉంది అంటే మా పిల్లల సహకారం ఉంది మా యొక్క పార్టీ కార్యకర్తలది నాకు అదర్ పార్టీ వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బంది పెట్టకుండా నా డెవలప్మెంట్కు అందరూ కూడా సహకరించారు వాళ్ళకు కూడా ఈ మీ న్యూస్ 16 ద్వారా వాళ్ళందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అండ్ చివరిగా నేను ఒక ప్రచారం ఒక మాట విని ఉన్నాను అది ఎంతవరకు వాస్తవం మీరే చెప్పాలి గత ఎన్నికల సమయంలో కార్పొరేటర్ టికెట్ మీకు రాలేదు వేరే వాళ్ళకి వచ్చింది సరే మీరు వాళ్ళకి సహకరించారు ఆ సమయంలో పెద్ద ఎత్తునే పుష్ప నాగేష్ వాళ్ళ దగ్గర నుంచి అంజయ్ యాదవ్కి డబ్బులు ముట్టినాయి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి దగ్గరుండి మీకు డబ్బులు ఇప్పించారు అనేది ఒక ప్రచారం బయట నడుస్తుంది ఇప్పటికీ ఎంత ఇచ్చారు ఎంత తీసుకున్నారు అదే మీరు పుష్ప నాగేష్ గారిని ఈ మా కులదైవం మల్లన్నగుడిలో కూర్చుంటే నేను మా కులదైవ దగ్గర వాళ్ళని కూడా రమ్మని అంజయ్యకి ఎన్ని పైసలు ఇచ్చినా నువ్వే టీవీ ఇంటర్వ్యూలో ఏది లైవ్ పెట్టు అంటే వాళ్ళు చెప్పిన మాట కాదు బయట జనాలు అనుకున్న కొంతమంది అనుకున్న మాట నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఒకటి పెద్దవా నేను ఇవాళ ఏం పొడగొట్టుకున్నా ఏం సంపాదించుకున్నా నాకు తెలిసి ఇవాళ నేను ఈ వాళ్ళ దగ్గర 2 రూపాయలు ఎప్పుడైనా తీసుకున్నటువంటి ఇంత ఘాటుగా నేను వాళ్ళను కామెంట్ చేయలేను అర్థమైందా నేను ఎప్పటి దగ్గర తప్పు చేయను ఎవరి దగ్గర తలంచుకొని తిరిగే ప్రసక్తి అంజయ్యకి రాదు ఆనాడు ఎట్లుండో ఈనాడు కూడా ఇవాళ ఈ రోజులాగా ఉంటే ఎప్పుడు చీరో ఎప్పుడు కాడు అంజయ్య కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ చివరిగా మనస్ఫూర్తిగా గుండెలమే చేసుకొని చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ పుష్ప నాగేష్ గారు అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేయగలుగుతున్నారు అసలు చేయగలుగుతున్నారా మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు నా డబ్బు నేను కొట్టుకుంటే మంచిగా ఉండదు నేను ప్రజలకు నేను నా యొక్క పీరియడ్ అయిపోయి ఉంటే జిఎంఆర్లో నేను సుమారు ఒక 40,000 రూపాయలు పెట్టేసి ఈ బ్రోచర్లు ప్రతి కాలనీకి పేపర్లో ఇచ్చి పంపించాను నేను చేసిన అభివృద్ధి చేయవలసింది మంజూరు అయినాయి రేపు జరగబోయేది నా పీరియడ్ అయిపోతున్నది అని చెప్పి నేను లాస్ట్ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా మా దగ్గర గొల్లబస్తీలో రామరామండి దగ్గర అండర్ గ్రౌండ్ అనేది సీసీ రోడ్లో నేను కొబ్బరికాయ కొట్టిన అక్కడ లాస్ట్ డే కూడా అంటే నాకు 2 మంత్స్ టైం ఉండే మేయర్ గారు చెప్పారు నీ పీరియడ్లు ఏమేమి ఉన్నాయి అన్నీ నువ్వు కొబ్బరికాయలు కొట్టాయని మాకు మేయర్ గారు ఆదేశించేసింది కాబట్టి దాని ప్రకారం ఈ రోజు టుడే ఈ 2 సంవత్సరాల నాడు కూడా ఇప్పుడు జరిగేవి కూడా పనులు ఇప్పుడు ఇక సండే మార్కెట్ పక్కకు జరిగే సీసీ రోడ్డు కూడా నేను మంజూరు ఇచ్చింది ఇంకా జరుగుతున్నది ఇక వాళ్ళు ఏం తెచ్చుకుంటారు అంటే గతంలో మా పీరియడ్లో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్పొరేటర్ను అదేవిధంగా నేను స్టాండింగ్ కమిటీ మెంబర్గా నాకు అన్నీ ఏమైందంటే మా జోనల్ కమిషనర్ హరిచందన గారు అంతకుముందు జోనల్ కమిషనర్లు మా మేయరు బొంతు రామ్మోహన్ గారు అందరూ బాగా సహకరించారు ఇలా గ్రేవియాడు 50 లక్షలతో నేను మంజూరు ఇచ్చింది పని జరుగుతూ ఉన్నది ఇంకా నడుస్తూ ఉన్నది
ఇప్పుడు ఊళ్ళో ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఇంకా పనులు కూడా నేను ఆనాడు మంజూరు చేసిన పనులు ఇంకా జరుగుతున్నాయి. ఇక వాళ్ళు ఏం చేస్తారు ఏముందని నాకు మనము వాళ్ళని గెలిపించినాం. వాళ్ళు దాన్ని ఆ సర్వీస్ చేసి రేపు అంజేలాగా పేరు తెచ్చుకుంటారు, మరి పేరు ఖరాబ్ చేసుకుంటారు వాళ్ళ వాళ్ళది. మనం గెలిపించేవరకే తప్పు చేసేమని తప్పని తప్పు చేసినామని మన అననికి వీల్లేదు. మనం 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 కూడా ఎక్కడో పొరపాటు చేసి ఉంటే చేయలేమని కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంత అభివృద్ధి చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని నేను ఎట్ట చెప్తా. ఒకవేళ ఏదన్నా సలహాలు సూచనలు కావాలంటే వాళ్ళకి అంజయ్ యాదవ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒకరోజు చెప్పిన చూడమ్మా నా చెల్లెలు అవుతుందని, చూడమ్మా ఇలా ప్రశాంతంగా మీ భార్య భర్తలు మంచి దండాలు పెట్టుకొని తిరుగుతున్నారు చూడు. ఆనాడు నేను కష్టపడి ఇలా రెండు వీళ్ళు అండర్ గ్రౌండ్ అనేది ఈ సీసీ రోడ్లు ఈ పొంగుడు ఎక్కడ నేను 4 గంటలకు లేచిపోయినా ఇంటికి రా అంటుర్రు పొంగుతుంటే ఇందా ఇలా ఆ పని మీకు లేదు ప్రశాంతం ఉన్నది చెప్తున్నా. మీరు కూడా బాగా చేయాలి ఇవాళ, ఎందుకంటే మీకు ఎక్కడ డ్రైనేజ్ పొంగుడు కానీ అలాంటివి ఏం లేవు. ఎక్కడన్నా ఒకటి వస్తూ ఉంటాయి, దాన్ని మీరు బాగా చేసుకొని కంప్లైంట్ రాకుండా చేసుకొని కూడా చెప్పడం జరిగింది. చివరిగా స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాట ఒక ప్రచారం నడుస్తుంది, మీకు కూడా బీజేపీలో మంచి మిత్రులు ఉన్నారు, ఎట్లా రాబోయే ఎన్నికల్లో బీజేపీ హవా ఉండబోతుంది అని చెప్పి అందరూ అనుకుంటున్నమాట. ఎట్లా మన నియోజకవర్గంలో ఎట్లా ఉంటుంది పటాన్చేరులో, నిజంగానే బీజేపీకి అంత సీన్ ఉందా? ఇప్పుడు కేంద్రంలో ఈయన బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఈనాడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ఆసరా పెన్షన్ కానివ్వండి, ఇలా వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా వికలాంగులకు 3000 పెన్షన్ కానివ్వండి, ఈనాడు దళిత బంధు, ఈనాడు రైతు బంధు, ఈనాడు ఎవరు ఇచ్చారండి ఇలా ఇలా పేదవాళ్ళకి ఎంతోమందికి ఈనాడు ఫ్రీ రేషన్ ఇస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈనాడు నీళ్లకు ఎంతో ఇబ్బంది ఉండి ఇలా కాళేశ్వరం నీళ్ళతో ఇంటింటికి నల్లా ఇచ్చిండు. ఇలా హైదరాబాద్లో ఇట్లా బిందెలు పట్టుకొని పీజీఆర్ రెడీ నిలబడుతుంది అప్పట్లో ఏది నెలల కోసం. ఇలా పరిస్థితి లేదు. ఇలా ప్రజలందరూ కూడా ఇలా 100,000 రూపాయలు పోయేది ఇలా 10 కోట్లు 20 కోట్ల భూమిలో వ్యాల్యూ పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఈనాడు 1,000 కోట్ల అభివృద్ధి జరిగింది. ఈయన గంతెందుకు నేను మొట్టమొదటి కార్పొరేటర్, ఇలా కార్పొరేటర్గా 114 కోట్ల డెవలప్మెంట్ ఈ నా ఒక్కదాంట్లో జరిగిందంటే 300 కోట్లు జరిగిందంటే అర్థం చేసుకోండి. గత 70 సంవత్సరాలు గతంలో జరిగిన అభివృద్ధి ఈ 8 సంవత్సరాల లోపల నేను ఉన్న 5 సంవత్సరాలు ఇంత జరిగిందని అర్థం చేసుకోండి. ఇక మొత్తం ఎంటీఆర్ తెలంగాణ మొత్తం ఇంత జరిగి ఉంటుంది. సో చివరిగా మరి ఏమన్నా నమ్మకం ఉందా మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి గత ఎన్నికల సమయంలో హరీష్ రావు గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎన్నికలు అయిపోయినాయి కార్పొరేటర్లు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు, మీరు మీ సొంత బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు, ఏమన్నా ఉందా హోప్ ఉందా? నేను పార్టీ హరీష్ రావు గారు నాకు మా ఎంపీ గారు హరీష్ రావు గారు మా ఎమ్మెల్యే గారు నాకు ఏదో అకామిడేషన్ చేస్తారని నమ్మకం నాకుంది. చేయనప్పుడు నా నేను ఇలా 12,000 ఓట్లతో మేము గెలిచినాము. నేను నా ప్రభావం అంటూ ఉంటుంది కదా, అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు దాని సంగతి కూడా ఆలోచన చేస్తాను. అంటే ఒకవేళ మీకు కాకపోయినా మీ పిల్లలకి 2 కొడుకులు ఉన్నారు, మీకు వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా చేయమని అడిగే పరిస్థితి ఉందా అంటున్నా. ఇప్పుడు మనం నాకు ఇయ్యి అనే క్వశ్చన్ లేదు. మా పిల్లలు సర్వీస్ చూసి ఆటోమేటిక్గా వాళ్ళే గుర్తిస్తున్నారు నేను చేసిరా అరే నువ్వు ఉండాలని చెప్పి. వాళ్ళు ఇంట్రెస్ట్తో తిరగాలి, తిరగాలి ఈ పిల్లగాడు పలానోడు బాగా పనిచేస్తుండే పలా అంజయ్య కొడుకులు వాళ్ళకి ఏదైనా అకామిడేషన్ చేయాలని వాళ్ళకు ఉంటుంది. ఈ ఏరియాలో ఎవడు ఇలవడాలి, ఈ ఏరియాలో సరైన నాయకుడు ఎవరైతే బాగుంటుందని చెప్పేసి అక్కడ ఉన్నవాడు ఎమ్మెల్యే గారికి పార్టీ అధిష్టాన వర్గానికి వాళ్ళకి తెలుసాలి. మావాడు మా కొడుకు టీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్గా అతను సర్వీస్ చేస్తున్నాడు. ఆ పనిని గుర్తించి పార్టీ ఆలోచన చేయాలి. మనం పోయి అడిగితే ఇచ్చేది ఇది టికెట్ అంటే బస్ టికెట్ కాదు అది. ఇలా చాలామంది నేను ఎమ్మెల్యే టికెట్లు వార్డు మెంబర్ గెలవడం కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇలబడతా అంటున్నారు. అర్థమైందా? ఫస్ట్ మనం ఎంత చూసుకోవాలి ఏముండదని ముంగట కాదు. నేను కూడా ఎమ్మెల్యే ఇలవడం నాకు బాగా ఆలోచన ఉంది, కానీ మా మిత్రుడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు మైపాల్ రెడ్డి. అతనికి ఇంకా నాలుగు ఇంకా అవకాశం ఇవ్వాలి. ఇంకా ఎంతో అభివృద్ధి ఇంకా జరిగేది ఉన్నది. అలాంటి పనులు మొత్తం చేసే సత్తా దమ్ము ధైర్యం మైపాల్ రెడ్డి గారికి ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా విషయాలు డిస్కస్ చేశారు. సో రాబోయే రోజుల్లో మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి అట్లనే మీ అబ్బాయిలు కూడా వాళ్ళ కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు పార్టీకి సంబంధించి, వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటున్నారు. సో ఇది ఓవరాల్గా రామచంద్రపురం డివిజన్కి సంబంధించి జీహెచ్ఎంసీలో గత ఎన్నికల సమయంలో అంటే గతంలో అంజయ్ గారు కార్పొరేటర్గా పనిచేసినప్పుడు సుమారు ఆయన చెప్తున్న లెక్క ప్రకారం 110 కోట్లతో నేను రామచంద్రపురంని అభివృద్ధి చేశామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ గుర్తించి
ఏదో ఒక దాంట్లో ఏదో ఒక పొజిషన్ ఇస్తారని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో అంజయ్ యాదవ్ సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్నప్పటికీ అంజయ్ యాదవ్ని కాదని ఇంకొకళ్ళకి టికెట్ వచ్చింది. సరే ఆయన కూడా వెళ్ళి ప్రచారంలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ అధిష్టానం ఖచ్చితంగా మా వైపు చూస్తుంది అన్న నమ్మకం ఉందని చెప్పి అంజయ్ యాదవ్ చెప్తున్నారు. ఒకవేళ చూడకపోతే అప్పుడు భవిష్యత్తు అప్పుడు పరిస్థితులను బట్టి ఏం చేయాలి అనేది ఆలోచిస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా గూడెం అయ్యపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో, గూడెం అయ్యపాల్ రెడ్డి పటాన్ చెరుకు ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో లేని అభివృద్ధి ఇప్పుడు చూస్తూ ఉన్నామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకో 20 ఏళ్ళు గూడెం అయ్యపాల్ రెడ్డి పటాన్ చెరుకు ఎమ్మెల్యేగా ఉంటే ఖచ్చితంగా ఇది ఒక అద్దంలా మెరిసిపోయే నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో తయారవుతుందని చెప్పి అంజయ్ యాదవ్ చెప్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా స్థానిక ఓటర్లు భవిష్యత్ నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, రామచంద్రపురం డివిజన్ నుంచి. ఇప్పి అతనంత రాయని దేవుడు అనుభవి మళ్ళీ మనస్తాపం చేసి కేసు విడ్రా చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు కేసు ఏం లేదు? నేను కేసు ఏం లేదు. ఏదో ఆవేశపూర్వకంగా నేను నన్ను ఏదో చేసి నాకేం చేయలేను దాని మీద పోయి పెట్టాడు. నేను తప్పు చేస్తే కదా భయపడవచ్చింది. కొంత వయసు మీద పడుతూ ఉంది, మీ రాజకీయ వారసుడు మీ చిన్న అబ్బాయి అని చెప్పి మార్కెట్లో ప్రచారం జరుగుతుంది. పటాన్ చెరు వ్యాప్తంగా అందరూ చెప్తూ ఉన్నమాట. ఎందుకంటే కేవలం వారసుడు మాత్రమే కాదు, అతను కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. టీఆర్ఎస్వీలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. జిల్లా స్థాయిలో ఒక పోస్ట్ ఉంది. ఎట్లా నిజంగానే రాజకీయ వారసుడు మీ రెండో అబ్బాయి అనుకోవచ్చా? అంటే ఈ వారసులు వీళ్ళు ప్రజలు ఆదరించి సర్వీస్ చేయాలని అతనికి ఆలోచన ఉందనుకో. ఈనాడు నేను 30 సంవత్సరాలు నా పిల్లలు కూడా రాజకీయంగా వాళ్ళందరికీ నా బిడ్డలు కానీ నా కొడుకులు కానీ మా ఇంట్లో అంటారు. నేను 30 ఏళ్ళు రాజకీయం చేస్తున్నాను, రాజకీయాలని ఆరి తీరేము కాబట్టి వాళ్ళు కూడా కొంత ఆ సింప్టమ్స్ వస్తాయి. వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తాడు మా బాబు, మా పెద్ద కొడుకు కానీ మా చిన్న కొడుకు చేస్తారు. ప్రజలు వాళ్ళు ఆదరించి ఒకవేళ పార్టీ వాళ్ళ సర్వీసును గుర్తించి వాళ్ళు చేస్తే కావచ్చు. దానికి మనం ఎట్లా చెప్తాం? నేను వారసుడు అయితే రేపు అని చెప్పలేం కదా. టైంని బట్టి ఎట్లా ఉంటుందని మనం చెప్పలేము. అంటే ఎమ్మెల్యే గారికి మీరు బాగా సన్నిహితంగా ఉంటారు, ఎమ్మెల్యే గారితో ఒక మాట చెప్పి ఏదన్నా పొజిషన్ ఇప్పించడం కానివ్వండి, ఎందుకంటే మీ తర్వాత మీ చిన్న కుమారుడే బాగా కనిపిస్తూ ఉన్నాడు, అట్లా అంటున్నాయి. ఏమన్నా పైరవీలు అట్లా ఏమన్నా ఉండబోతూ ఉన్నాయా? ఇప్పుడు మా దగ్గర నాకన్నా కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, 100 కోట్లు ఉన్న వాళ్ళు. ఇవాళ వాళ్ళు ఏది కాలేకపోయారు. నేను ఇవాళ మా అయ్య ఒక 10 రూపాయలు చేత కానీ కొడుకు నేను ఇవాళ ఇవాళ ఈ స్థాయిలో నేను 3 సార్లు గెలిచినంటే నా అదృష్టం, మా తల్లిదండ్రి ఇట్లా ఏ జన్మ ఎట్లా కన్నారో అందులో ఉన్న అందరి సహకారం. ఇలా మన కార్పొరేటర్గా మాత్రం గూడెం అయ్యపాల్ రెడ్డి గారు నాకు పూర్తిగా అందరు టికెట్లు అమ్ముకుంటున్నాడు. ఎవరి దగ్గర రూపాయి తీసుకుని నాకు ఇలా టికెట్ ఇచ్చిండు. ఆయన పేరు అట్లే నేను కార్పొరేటర్గా సర్వీస్ చేసి ఆయన పేరు అట్లే ఇలా పెట్టిన. ఎప్పుడు కూడా నేను ఇలా కూడా నేనేమంటాను అయ్యపాల్ రెడ్డి గారు లాంటి ఎమ్మెల్యే ఎందుకు ఉండాలంటున్నా అంటే అవినీతికి చేసే వ్యక్తి కాదు. ఇలా సొంత భూములు ఆయన చిన్నతనం నుంచి కూడా నాకు తెలుసు. ఆయన చిన్నతనం నుంచి కూడా నాకు మంచి మిత్రుడు. ఆయన తన ఆస్తులు పూడగొట్టుకున్నాడు కానీ ఆస్తులు సంపాదించుకోడు. ఈనాడు బాగా సంపాదించుకున్నప్పుడు ఆయన భూముల వాల్యూ పెరిగింది. ఈనాడు 100,000 రూపాయలు అన్నది ఇలా 20 కోట్లకు వచ్చింది. అక్కడ 100,000 రూపాయలు ఎకరం పోయేది, ఇలా 20 కోట్లకు వచ్చింది. ఆ 20 కోట్లు 10 ఎకరం 100 కోట్ల ప్రాపర్టీ అయింది. ఆయన ఇలా మైపాల్ రెడ్డి గారు మీరు ఒక మాట అన్నారు, వాళ్ళ తమ్ముడు రౌడీజం చేస్తాము. వాళ్ళ తమ్ముడు కూడా గిట్టని వాళ్ళు రాజకీయంగా మీద కంప్లైంట్లు చెప్తాం తప్ప ఆయన వాళ్ళని ఫైటింగ్ చేసింది లేదు, వాళ్ళ తమ్ముడు చేసింది లేదు. వాళ్ళు ఏంటంటే 10 మంది వాళ్ళ దగ్గర ఉన్నది, ఇంట్లోకి వెళ్ళి 10 మందికి సాయం చేసే గుణం తప్ప వాళ్ళ భార్యది కానీ ఆయనది కానీ వాళ్ళ మరదలు కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ పిల్లల కాడికి కూడా పాపం అలాంటి వ్యక్తులు. అంటే మీరు కార్పొరేటర్గా ఉన్నప్పుడు మీరు స్టాండింగ్ కమిటీలో కూడా మెంబర్గా ఉన్నారు. సో అది మన పటాన్ చెరు శ్రీలింగంపల్లి నియోజకవర్గాల్లో పెద్దగా అలాంటి పొజిషన్ ఎవరికి వచ్చిన దాఖలాలు కూడా లేవు గతంలో. సో స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు మీరు బిజీగా ఉన్నప్పుడు మీ ఇద్దరు కుమారులు మీరు చేసే కార్యక్రమాలను ఈరోజు మీరు చూపిస్తున్న బ్రోచరు మీ పిల్లల దగ్గరుండి వేయించి ఎక్కడ ఎంత ఎస్టిమేషన్ అయింది అనేది వాళ్ళ సపోర్ట్ చాలా ఉందనుకోవచ్చు. ఎట్లా సలహాలు ఇస్తూ ఉంటారా, డాడీ ఇట్లా ఉండాలి, టెక్నాలజీ అప్డేట్ అవుతుంది? ఇప్పుడు పక్కకున్న 5 రోడ్లు ఇవాళ వెడల్పు కావాలంటే మా చిన్న కొడుకు బాగా దగ్గరుండి, ఎందుకంటే జనాభాకు అనుగుణంగా రోడ్లు విస్తరణ చేయాలన్న ఆలోచనతో ఇవాళ రోడ్లు అన్ని ఇవాళ బ్రహ్మాండమైన పెద్ద రోడ్లు ఇవాళ 16 ఫీట్లు 20 ఫీట్లు రోడ్లు అయినాయంటే కారణం అలా మా కొడుకులు కూడా సహకరించారు నాతో పాటు. అదేవిధంగా మొన్న ఎన్నికల ప్రచారంలో పుష్ప నాగేష్ గారు ఇలవాడు ఎన్నికల ప్రచారంలో మా హరీష్ రావు గారు నాకు మా ఎంపీ గారు చెప్పారు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, ఏదైతే రామచంద్రాపురం 112 డివిజన్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు ఉన్నాయో అవి విజువల్ తీసుకొని సిద్దిపేట గజ్వేల్లో కూడా అలాంటి రోడ్లు వేయాలని చెప్పి సాధించండి అని చెప్పి మా ఎంపీ గారు చెప్పారు. నా పనితీరు ఎట్లా ఉంది అంటే మా పిల్లల సహకారం ఉంది, మా యొక్క పార్టీ కార్యకర్తలది, నాకు అదర్ పార్టీ వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా నా డెవలప్మెంట్కు అందరూ కూడా సహకరించారు. వాళ్ళకు కూడా ఈ మీ న్యూస్ 16 ద్వారా వాళ్ళందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అండ్ చివరిగా నేను ఒక ప్రచారం ఒక మాట విని ఉన్నాను, అది ఎంతవరకు వాస్తవం మీరే చెప్పాలి.
గత ఎన్నికల సమయంలో కార్పొరేటర్ టికెట్ మీకు రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది, సరే మీరు వాళ్ళకి సహకరించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తునే పుష్ప నాగేష్ వాళ్ళ దగ్గర నుంచి అంజయ్ యాదవ్కి డబ్బులు ముట్టినాయి, ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి దగ్గర నుండి మీకు డబ్బులు ఇప్పించారు అనేది ఒక ప్రచారం బయట నడుస్తుంది. ఇప్పటికి ఎంత ఇచ్చారు, ఎంత తీసుకున్నారు? అదే మీరు పుష్ప నాగేష్ గారిని ఈ మా కులదైవం మల్లన్నగుడి మల్లన్నగుడిలో చూడండి, నేను కులదైవ దగ్గర వాళ్ళని కూడా రమ్మని అంజయ్యకి ఎన్ని పైసలు ఇచ్చినా నువ్వే టీవీ ఇంటర్వ్యూలో ఏది లైవ్ పెట్టు. అంటే వాళ్ళు చెప్పిన మాట కాదు, బయట జనాలు అనుకున్న కొంతమంది అనుకున్న మాట నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. పేదివా, నేను ఇవాళ ఏం పొడగొట్టుకున్నా ఏం సంపాదించుకున్నా నాకు తెలిసి ఇవాళ నేను ఈ వాళ్ళ దగ్గర 2 రూపాయలు ఎప్పుడైనా తీసుకున్నట్టుంటే ఇంత గాడిగా నేను వాళ్ళను కామెంట్ చేయలేను. అర్థమైందా? నేను ఎప్పటి దగ్గర తప్పు చేయను, ఎవరి దగ్గర తలంచుకొని తిరిగే ప్రసక్తి అంజయ్యకి రాదు. ఆనాడు ఎట్లుండో ఈనాడు కూడా ఇవాళ ఈ రోజులాగానే ఉంటే ఎప్పుడు చీరో ఎప్పుడు గాడు అంజయ్య కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్. చివరిగా మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ పుష్ప నాగేష్ గారు అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేయగలుగుతున్నారు, అసలు చేయగలుగుతున్నారా, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నా డబ్బు నేను కొట్టుకుంటే మంచిగా ఉండదు. నేను ప్రజలకు నేను నా యొక్క పీరియడ్ అయిపోయి ఉంటే జిఎంఆర్లో నేను సుమారు ఒక 40,000 రూపాయలు పెట్టేసి ఈ బ్రోచర్లు ప్రతి కాలనీకి పేపర్లో ఇచ్చి పంపించాను. నేను చేసిన అభివృద్ధి చేయవలసింది మంజూరైనవి, రేపు జరగబోయేది, నా పీరియడ్ అయిపోతున్నది అని చెప్పి నేను లాస్ట్ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా మా దగ్గర గొల్లబస్తీలో రామరామండి దగ్గర అండర్ గ్రౌండ్ అనేది సీసీ రోడ్లకు నేను కొబ్బరికాయ కొట్టినా కదా లాస్ట్ డే కూడా. అంటే నాకు 2 మంత్స్ టైం ఉండే, మేయర్ గారు చెప్పారు నీ పీరియడ్లు ఏమేమి ఉన్నాయి అన్నీ నువ్వు కొబ్బరికాయలు కొట్టాయని మాకు మేయర్ గారు ఆదేశం చేసింది. కాబట్టి దాని ప్రకారం ఈ రోజు టుడే ఈ 2 సంవత్సరాల నాడు కూడా ఇప్పుడు జరిగేటివి కూడా పనులు, ఇప్పుడు సండే మార్కెట్ పక్కకు జరిగే సీసీ రోడ్డు కూడా నేను మంజూరు వచ్చింది, ఇంకా జరుగుతున్నది. ఇక వాళ్ళు ఏం తెచ్చుకుంటారు, గతంలో మా పీరియడ్లో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్పొరేటర్ను, అదేవిధంగా నేను స్టాండింగ్ కమిటీ మెంబర్గా నాకు అన్నీ ఏమైందంటే మా జోనల్ కమిషనర్ హరిచందన గారు, అంతకుముందు జోనల్ కమిషనర్లు, మా మేయరు బొంతు రామ్మోహన్ గారు అందరూ బాగా సహకరించారు. ఇలా గ్రేవియార్డు 1,50,00,000తో నేను మంజూరు ఇచ్చింది, పని జరుగుతూ ఉన్నది, ఇంకా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఊళ్ళో ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఇంకా పనులు కూడా నేను ఆనాడు మంజూరు చేసిన పనులు ఇంకా జరుగుతున్నాయి. ఇక వాళ్ళు ఏం చేస్తారు ఏముందని నాకు మనము వాళ్ళని గెలిపించినాము, వాళ్ళు దాన్ని ఆ సర్వీస్ చేసి రేపు అంజయ్యలాగా పేరు తెచ్చుకుంటారు, మరి పేరు ఖరాబ్ చేసుకుంటారు, అది వాళ్ళది. మనం గెలిపించే వరకే తప్పు చేసేమని తప్పు అని తప్పు చేసినామని మన అననేకి వీల్లేదు. మనం కూడా ఎక్కడో పొరపాటు చేసి ఉండి చేయలేమని కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంత అభివృద్ధి చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని నేను ఎట్లా చెప్తా. ఒకవేళ ఏదన్నా సలహాలు సూచనలు కావాలంటే వాళ్ళకి అంజయ్ యాదవ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒకరోజు చెప్పినా, చూడమ్మ నా చెల్లెలు అవుతుందని, చూడమ్మ ఇలా ప్రశాంతంగా మీ భార్య పడతారు మంచి దండాలు పెట్టుకొని తిరుగుతారు చూడు, ఆనాడు నేను కష్టపడి ఇలా 2 ఫీట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఈ సీసీ రోడ్లు, ఈ పొంగుడు ఎక్కడ నేను 4 గంటలకు లేచిపోయినా ఇంటికి రా అంటుంది పొంగుతుంటే ఇందాల ఇలా ఆ పని మీకు లేదు, ప్రశాంతం ఉన్నది చెప్తున్నా. మీరు కూడా బాగా చేయాలి ఇలా, ఎందుకంటే మీకు ఎక్కడ డ్రైనేజ్ పొంగుడు కానీ అలాంటివి ఏం లేవు, ఎక్కడన్నా ఒకటారు వస్తూ ఉంటాయి, దాన్ని మీరు బాగా చేసుకొని కంప్లైంట్ రాకుండా చేసుకొని కూడా చెప్పడం జరిగింది. చివరిగా స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాట ఒక ప్రచారం నడుస్తుంది, మీకు కూడా బీజేపీలో మంచి మిత్రులు ఉన్నారు, ఎట్లా రాబోయే ఎన్నికల్లో బీజేపీ హవా ఉండబోతుంది అని చెప్పి అందరూ అనుకుంటున్నమాట, ఎట్లా మన నియోజకవర్గంలో ఎట్లా ఉంటుంది పటాన్చేరులో, నిజంగానే బీజేపీకి అంత సీన్ ఉందా? ఇప్పుడు కేంద్రంలో ఇలా బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఈనాడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ఆసరా పెన్షన్ కానివ్వండి, ఇలా వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా వికలాంగులకు 3,000 పెన్షన్ కానివ్వండి, ఈనాడు దళిత బంధు, ఈనాడు రైతు బంధు, ఈనాడు ఎవరు ఇచ్చారండి, ఇలా పేదవాళ్ళకి ఎంతోమందికి ఈనాడు ఫ్రీ రేషన్ ఇస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈనాడు నీళ్లకు ఎంతో ఇబ్బంది ఉండి ఇలా కాళేశ్వరం నీళ్ళతో ఇంటింటికి నల్లా ఇచ్చిండు. ఇలా హైదరాబాద్లో ఇట్లా బిందెలు పట్టుకొని పీజీఆర్ రెడీలు నిలబడుతుంది అప్పట్లో, ఏది నల్లల కోసం. ఇలా పరిస్థితి లేదు, ఇలా ప్రజలందరూ కూడా ఇలా 100,000 రూపాయలు పోయేది, ఇలా 10 కోట్లు 20 కోట్ల భూమిలో వాల్యూ పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఈనాడు 1,000 కోట్ల అభివృద్ధి జరిగింది. ఈయన గంతెందుకు, నేను మొట్టమొదటి కార్పొరేటర్, ఇలా కార్పొరేటర్గా 114 కోట్ల డెవలప్మెంట్ నా ఒక్కదాంట్లో జరిగిందంటే 300 కోట్లు జరిగిందంటే అర్థం చేసుకోండి. గత 70 సంవత్సరాలు గతంలో జరిగిన అభివృద్ధి ఈ 8 సంవత్సరాల లోపల నేను ఉన్న 5 సంవత్సరాలు ఇంత జరిగింది అర్థం చేసుకోండి. ఇక మొత్తం ఎంటీఆర్ తెలంగాణ మొత్తం ఇంత జరిగి ఉంటుంది. సో చివరిగా మరి ఏమన్నా నమ్మకం ఉందా, మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి గత ఎన్నికల సమయంలో హరీష్ రావు గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎన్నికలు అయిపోయినాయి, కార్పొరేటర్లు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు, మీరు మీ సొంత బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు, ఏమన్నా ఉందా, హోప్ ఉందా? నేను పార్టీ హరీష్ రావు గారు నాకు
మా ఎంపీ గారు హరీష్ రావు గారు మా ఎమ్మెల్యే గారు నాకు ఏదో అకామిడేషన్ చేస్తారని నమ్మకం నాకుంది. చేయనప్పుడు నా నేను ఎలా 12,000 ఓట్లతో మేము గెలిచాం. నేను నా ప్రభావం అంటూ ఉంటుంది కదా, అప్పుడు ఆ టైం వచ్చేటప్పుడు దాని సంగతి కూడా నేను ఆలోచన చేస్తాను. అంటే ఒకవేళ మీకు కాకపోయినా మీ పిల్లలకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, మీకు వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా చేయమని అడిగే పరిస్థితి ఉందా అంటున్నా. ఇప్పుడు మనం నాకు ఇయ్యి అనే క్వశ్చన్ లేదు, మా పిల్లల సర్వీస్ చూసి ఆటోమేటిక్గా వాళ్ళే గుర్తిస్తున్నారు నేను చేసిరా అరే నువ్వు ఉండాలని చెప్పి. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది తిరగాలి, తిరగాలి. ఈ పిల్లగాడు పలానోడు బాగా పనిచేస్తుండే, పలానా అంజయ్య కొడుకులు వాళ్ళకి ఏదైనా అకామిడేషన్ చేయాలని వాళ్ళకు ఉంటుంది. ఈ ఇయర్లో ఎవడు ఇలవడాలి, ఈ ఇయర్లో సరైన నాయకుడు ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఉన్నవాడు ఎమ్మెల్యే గారికి పార్టీ అధిష్టాన వర్గానికి వాళ్ళకి తెలిసాలి. మావాడు మా కొడుకు టీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్గా అతను సర్వీస్ చేస్తున్నాడు. ఆ పనిని గుర్తించి పార్టీ ఆలోచన చేయాలి. మనం పోయి అడిగితే ఈ ఇచ్చేది ఇది టికెట్ అంటే బస్ టికెట్ కాదు అది. ఇలా చాలామంది నేను ఎమ్మెల్యే టికెట్లు వార్డు మెంబర్ గెలవడం కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇలా పడతా అంటున్నారు. అర్థమైందా? ఫస్ట్ మనం ఎన్నికలు చూసుకోవాలి, ఏముండదని ముంగట కాదు. నేను కూడా ఎమ్మెల్యే ఇలా నాకు బాగా ఆలోచన ఉంది, కానీ మా మిత్రుడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు మహిపాల్ రెడ్డి. అతనికి ఇంకా నా ఇంకా అవకాశం ఇవ్వాలి, ఇంకా ఇంకా ఎంతో అభివృద్ధి ఇంకా జరిగేది ఉన్నది. అలాంటి పనులు మొత్తం చేసే సత్తా దమ్ము ధైర్యం మహిపాల్ రెడ్డి గారికి ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా విషయాలు డిస్కస్ చేశారు. సో రాబోయే రోజుల్లో మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి, అట్లనే మీ అబ్బాయిలు కూడా వాళ్ళ కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు పార్టీకి సంబంధించి, వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి న్యూస్ సెక్షన్ కోరుకుంటారు. సో ఇది ఓవరాల్గా రామచంద్రపురం డివిజన్కి సంబంధించి జీహెచ్ఎంసీలో గత ఎన్నికల సమయంలో, అంటే గతంలో అంజయ్య గారు కార్పొరేటర్గా పనిచేసినప్పుడు సుమారు ఆయన చెప్తున్న లెక్క ప్రకారం 110 కోట్లతో నేను రామచంద్రపురంని అభివృద్ధి చేశామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ గుర్తించి ఏదో ఒక దాంట్లో ఏదో ఒక పొజిషన్ ఇస్తారని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో అంజయ్ యాదవ్ సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్నప్పటికీ అంజయ్ యాదవ్ని కాదని ఇంకొకళ్ళకి టికెట్ వచ్చింది, సరే ఆయన కూడా వెళ్ళి ప్రచారంలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ అధిష్టానం ఖచ్చితంగా మా వైపు చూస్తుంది అన్న నమ్మకం ఉందని చెప్పి అంజయ్ యాదవ్ చెప్తున్నారు. ఒకవేళ చూడకపోతే అప్పుడు భవిష్యత్తు అప్పుడు పరిస్థితులను బట్టి ఏం చేయాలి అనేది ఆలోచిస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరుకు ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో లేని అభివృద్ధి ఇప్పుడు చూస్తూ ఉన్నామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకో 20 ఏళ్ళు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరుకు ఎమ్మెల్యేగా ఉంటే ఖచ్చితంగా ఇది ఒక అద్దంలా మెరిసిపోయే నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో తయారవుతుందని చెప్పి అంజయ్ యాదవ్ చెప్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా స్థానిక ఓటర్లు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ న్యూస్ 16 రామచంద్రపురం డివిజన్ నుంచి.